హరే కృష్ణ. సో ప్రార్థనలు మొదలు పెడదామండి. అందరికి కూడా నిత్యం భాగవత సేవయ కార్యక్రమానికి స్వాగతము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయం తస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుణ్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే, స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం, శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం. సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ, వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నేను మనము 23వ శ్లోకం దాకా పూర్తి చేసుకున్నామండి. సో మాయా 23 దాకా పూర్తి చేసుకున్నాము, లక్ష్మీదేవి గురించి మాట్లాడుకున్నాము. 24వ శ్లోకం నుంచి చూద్దాము. రమ్యకే చ భగవతః ప్రియతమం మాత్స్య మహామవతార రూపం, తద్వశ్య పురుషస్య మనో ప్రాక్ ప్రదర్శితం సా ఇదానమపి మహతా భక్తి యోగే నారధయా తీదం చోదహరతి. హరే కృష్ణ చదవండి ఎవరైనా. 24వ శ్లోకం తాత్పర్యం చదవండి, ట్రాన్స్లేషన్. వైష్ణవ వైవస్వతమను పరిపాలించడి రమ్యక వర్షమునందు భగవానుడు పరిచిన కల్పాంతమున అంతరమున మత్స్యమూర్తిగా ఆవిర్భవించను. వైవస్వతమును నేటికినే మత్స్యమూర్తిని విశుద్ధ భక్తి యోగమున అర్పించు, ఈ కింది మంత్రమును ఉచ్చరించును. హరే కృష్ణ మాతజీ. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః, సత్వాయ ప్రాణయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమైతి. హరే కృష్ణ ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. శుద్ధ స్వరూపుడగు శ్రీ భగవానుకి వందనములు. ప్రాణమునకు దేహ బలమునకు బుద్ధి బలమునకు
ఇంద్రియ సామర్థ్యమునకు అతనే మూల కారణము. అవతారం ఇంద్రియందు మొదటిది అగు మత్స్యమూర్తిగా అవతరించిన ఆ దేవదేవునికి ఇవే నా వందనములు. మత్స్యావతారం గురించి శ్రీల జయదేవ గోస్వామి ఇట్లు పలి ఇట్లు కీర్తించాను. ప్రయోజనే ధృతవానసి వేదం విహిత బహిరిత చరిత్రమకేదం కేశవ దృతమీన శరీర జయ జగదీశ హరే. కల్పము పూర్తయినంతనే సమస్త విశ్వము నీటి అని మునిగిపోయాను. అప్పుడు వేదము రక్షించటకే కేశవుడు శ్రీకృష్ణుడు మత్స్యావతారం ఆవిర్భవించను. కనుకే మను మత్స్యమూర్తిని ముఖ్యతమ మొట్టమొదటి అవతారం అని సంబోధించను. మత్స్యము సామాన్యముగా రజస్తమోగుణముల కలయికగా భావింపబడును. కానీ ఏ భగవతావతార భగవద్ అవతారమైనను పూర్తిగా దివ్యమేని మనం ఎరిగి ఉండవలను. అతని అతని మూల దివ్య గుణము ఏనాడును క్షీణించదు. కనుకనే సత్వాయ అను పదమిచ్చడా ప్రయోగించబడినది. వరావాహతారము కోర్మావతారము ఐగ్రీవ అవతారం వంటి ఎన్నియో అవతారములలో భగవంతుడు ఆవిర్భవించను. అవి భౌతికములు మనం ఎన్నడనూ తలంపరాదు. ఆ అవతారములు నేను సదా శుద్ధసత్వ స్థితి అందే నెలకొనిను. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము స్వామి యొక్క శరీరము భౌతికము కాదు అనేటువంటిది మనము తెలుసుకున్నాం అన్నమాట. ఎప్పుడైతే కనుక కామదేవుని రూపంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆవిడ ఆయనకి ప్రార్థనలు చేసిందనమాట. సో అప్పుడు కూడా మనకి కామదేవుని రూపంలో ఆయన ఉంటారు కానీ, బట్ ఏంటంటే స్వామి యొక్క అవతారాలన్నీ ఏవైతే ఉన్నాయో అవతారాల్లో స్వామి యొక్క శరీరము భౌతికము కాదు అనేటువంటి విషయం మనం నిన్న తెలుసుకున్నాం అనమాట. సో అదే విధంగా చూస్తే కనుక ఇక్కడ వైవస్వత మనువు అనమాట. బ్రహ్మదేవుడికి ఒక రోజులో మొత్తం 14 మంది మనువులు ఉంటారన్నమాట. సో ఇప్పుడు మనకి జరుగుతోంది 7వ మన్వంతరం అనమాట. 7వ మనువు ఉన్నారు బ్రహ్మదేవుడికి ప్రస్తుతం రోజులో ఆయనకి. సో 7వ మనువు పేరు వైవస్వత మనువు అనమాట. సో మనకి మొట్టమొదటి మనువు ఎవరు? స్వయంభువ మనువు అనమాట. సో ఆయన యొక్క భార్య సత్వరూప ఇద్దరు అనమాట. సో ఆ తర్వాత 6వ మనువు చివరిలో 6వ మన్వంతరం చాక్షుష మన్వంతరం అనమాట. సో ఆ మన్వంతరం చివరిలో ఏంటంటే కనుక స్వామి మత్స్య రూపంలో వస్తారనమాట. ఆయన మత్స్య రూపంలో వచ్చి ఈ యొక్క వైవస్వత మనువుని అదే విధంగా సప్తర్షుల్ని వాళ్ళందరినీ కూడా ప్రళయ జలాల నుంచి స్వామి రక్షిస్తారనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సృష్టి ప్రారంభమైన కొత్తలో కూడా ఏంటంటే కనుక మళ్ళీ ప్రళయ జలాలన్నీ వచ్చేసి వేదాలన్నీ మునిగిపోతే ఆ యొక్క వేదాలంతా కూడా రక్షించడానికి మళ్ళీ స్వామి మత్స్యావతారం తీసుకుని వస్తారనమాట. స్వామి ఏంటి, మామూలుగా అయితే కనుక జంతువులు మనకి తక్కువ గుణాల్లో ఉంటాయన్నమాట. సో ఆ తక్కువ గుణం, అలాగే చేప కూడా చూసుకుంటే కనుక రజోగుణం తమో గుణంలో ఉంటుంది అన్నమాట. సో చేప రజోగుణం తమో గుణంలో ఉంది కదా, స్వామి కూడా గుణాలకి రోబడిపోయారు అని చెప్పి మనం అనుకోకూడదు అన్నమాట. అదే విధంగా స్వామి వరాహ రూపంలో వచ్చారు. వరాహం అంటే కనుక వరాహము ఇలా ఉంటుంది కాబట్టి వరాహ రూపంలో ఎలా వస్తారు, స్వామి ఇలా వచ్చారు అని చెప్పి డౌట్స్ ఉండకూడదు అన్నమాట. సో ఆయన ఏమంటారు, యజ్ఞ వరాహమూర్తి. యజ్ఞం అంటే ఎంత పవిత్రమో సో వరాహమూర్తి కూడా అంత పవిత్రంగా ఉంటారన్నమాట. సో 26వ శ్లోకం చూద్దాము. అంతర్బహిశ్చాఖిలో లోక పాలకై రదృష్ట రూపో విచరస్యు రుస్వనః సైశ్వరస్త్వం యాయిదం వసేనయా నామ్నా యథా దారుమయీం నరస్త్రియాం. సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏ ప్రభు, ఆటగాడు తోలు బొమ్మలను భర్త భార్యను నియంత్రించడి చందమున బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వంటి విశ్వమందలి సమస్త జీవులను నీవు నియంత్రించువు. వెల్లరి హృదయములలో పరమ సాక్షులను పరమ నియామకుని గను మాత్రమే కాక వారి పాఠమునను నీవు నిలిచి ఉన్నప్పటికీ నానా విధములకు సంఘములకు జాతులకు దేశములకు నాయకులైన వారు నిన్ను గుర్తింపజాలరు. వేద మంత్రములను వినిన వారే నిన్నెరగలరు. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు అంతర్బహి అనగా సమస్తము యొక్క
అంత బాహ్యములలో ఉన్నవాడు అని పలకబడు కనుక భావ భగవన్ మాయచే కలిగి మోహమును భ్రమను తొలగించుకొని మనసుడు అతని సాన్నిధ్యం అంతర్బాహ్యములలో గుర్తించవలను. శ్రీకృష్ణుడు ఈ లోకమున వేషధారణము కావించి కావించినటుని చందమున అనగా నటో నాట్య ధరో యథ అవతరించునని కుంతీదేవి భాగవతమున 1.8.19 వివరించినది. భగవద్గీత 18.61 ముందు శ్రీకృష్ణుడు కూడా ఈశ్వర సర్వభూతానాం ప్రత్యేషయత్న తిష్టతి ఓ అర్జున పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడైనాడు అని పలికను. భగవంతుడు ప్రతివాని హృదయమునందు మరి బాహ్యములను నిలిచి ఉన్నాడు. హృదయమున అతడు పరమాత్మ నిరూపమునను అనగా ఉపదేశకులను సాక్షిగాను వర్తించినట్టు అవతారము ఉపస్థితుడై అన్నాడు. ఆ రీతిని అతడు హృదయమునందే ఉన్నప్పటికీ మోక్ష జనులు భగవంతునైనా భగవంతుడు నాకు కనిపించటలేదు నీవు చెప్పించగలవా అని పలుకుచుందరు. తోలుబొమ్మలు ఆటగాని లేదా భార్య భర్త చే నియంత్రింపబడితే గడేడి చందనమున ప్రతి ఒక్కరూ భగవాని ఆధీనమునందే ఉండే ఉన్నారు. స్త్రీకి స్వాతంత్ర్యము లేదు కనుక ఆమె బొమ్మతో అనగా తారుమయ్యి పోల్చబడింది. స్త్రీ ఎల్లప్పుడూ పురుషుని ఆధీనముల నందే ఉండవలను. అయినను ఒక వర్గ స్త్రీలు తాము స్వేచ్ఛగా ఉండగోరుతురు. నిజమునకు స్త్రీల మాట ఏమున్నది? స్త్రీలందరూ కృతియే అనగా స్త్రీ రూపం కనుక ఎల్లరూ దేవదేవుని అధీనముందే ఉన్నారు. ఈ విషయము నేనే భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు స్వయముగా అనగా అపరేయ మిత్తస్తన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం అని వివరించాను. జీవుడు ఎన్నడను స్వతంత్రుడు కాడు. అన్ని పరిస్థితుల యందును అతడు భగవత్కారుణపై ఆధారపడవలసింది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల నడి 4 వర్గములను సృష్టించిన పితృ భగవానుడు వారు తమ విద్యుత్తర్మములను పాటించవలను ఆదేశించను. ఈ విధముగా సంగమునందలి ప్రతి ఒక్కరు సదా భగవదాధీనమునే ఉందరు. అయినను కొందరు మూర్ఖముగా భగవంతుని అస్తిత్వమును నిరాకరించరు. ఆత్మానుభూతి అనగా భగవదాధీనమైన తన స్థితిని మనుజుడు తెలుసుకొనటయని భావము. మనుజుడు ఆ రీతిగా జ్ఞానవంతుడైనప్పుడు దేవదేవుని శరణుదొచ్చి మాయాబంధము నుండి బయటపడను అనగా కృష్ణ పాదార విందములకు శరణుదొచ్చినంత వరకు మాయా నానా విధములుగా అతనిని నియంత్రించను. ఈ లోకమును ఇవ్వడను తాను ఆధీనుడ ననడి విషయమును నిరాకరింపబడును. భౌతిక జగత్తునకు పరుడైనట్టి నారాయణుడే ఎల్లరను నియంత్రించును. ఏకోహా వై నారాయణ ఆసేత్ అను వేదమంత్రము ఈ విషయమును ధృవపరచుచున్నది. కానీ మూర్ఖులే నారాయణుడు సామాన్యము భౌతిక అస్తిత్వ స్థితిలో ఉన్నట్లు భావించరు. జీవుని సహజ స్థితి నెరుగ కావరు. దరిద్ర నారాయణుడు స్వామి నారాయణుడు లేదా మిథ్యానారాయణుడు వంటి నామములను కల్పించుచుందరు. అయినను వాస్తవమునకు నారాయణుడే ఎల్లరకు పరమ నియామకుడు. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అనబడను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మనకి ఏమని ప్రార్థిస్తున్నారు, మనకి వైవస్వత మను గారు ఏం ప్రార్థిస్తున్నారు అని అంటే కనుక మనకి జీవులకి స్వాతంత్ర్యము అనేటువంటిది లేదు. జీవులకి స్వాతంత్రం అనేటువంటిది లేవు. జీవులు ఎప్పుడూ కూడాను నియంత్రణలోనే ఉంటారు. సో అందుకే జీవులను ఏమన్నారు అని అంటే కనుక ప్రకృతితో పోల్చారన్నమాట. సో ఎలా అయితే కనుక స్త్రీలు ఎప్పుడు కూడా భర్త ఆధీనంలో ఉంటారు, చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి యొక్క సంరక్షణలో ఉంటారు, సో కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉంటారు. సో అదేవిధంగా పెద్ద వయసు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, కుమారుడి యొక్క సంరక్షణలో ఉంటారు అన్నమాట. సో ఆ వాళ్ళకి స్వతంత్రము అనేటువంటిది ఉండదు అన్నమాట. సో చాలా మంది అంటారు స్వతంత్రం కావాలి, స్త్రీలకి స్వతంత్రం లేదు అని అంటారు. యాక్చువల్గా వాళ్ళకి ఆ విధంగా సంరక్షణలో ఉంటేనే వాళ్ళకి చాలా మంచిది అన్నమాట వాళ్ళ కోసం. అంటే కలియుగంలో కొంతమంది
తప్పుగా ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని వాళ్ళ యొక్క సంరక్షణని సరిగ్గా ఇవ్వకపోవటం మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే గనక చూస్తున్నాం. కానీ కరెక్ట్ గా సంరక్షించేటువంటి భర్త ఉన్నప్పుడు ఆ యొక్క సంరక్షణలో తల్లి గాని కుమారుడు గాని భర్త గాని ఉంటే గనక ఒక స్త్రీకి అంతకంటే చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి ఏది ఉండదు అన్నమాట. సో అదే విధంగా మనం కూడా ఆ యొక్క భగవంతుని యొక్క సంరక్షణలో ఉంటే గనక సో ఏమని అనుకుంటామో సో నాకు స్వాతంత్ర్యం కావాలి అని అనుకుంటాం అన్నమాట. కానీ కానీ ఏంటంటే గనక స్వామి యొక్క సంరక్షణలో ఉంటే గనక మనం ఇంకా చాలా సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. సో ఇంకా మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ అంతర్బహి అని చెప్తున్నారు అన్నమాట ఇంకొక ముఖ్యమైనది. సో ఇదే విషయం మనకి నరసింహస్వామి యొక్క స్తోత్రంలో కూడా వస్తుంది మనకి. బాహిర్ నరసింహ హృదయే నరసింహ. సో నరసింహ ఎక్కడుంటారు? బయట కూడా ఉంటారు నరసింహదేవుడు, అదేవిధంగా హృదయంలో కూడా ఉంటారు. సో హృదయంలో ఎలా ఉంటారు ఆయన అంటే గనక మనకి భగవద్గీతలో చెప్పారన్నమాట. సో ఈశ్వర సర్వభూతానాం హృదయ సార్జున తిష్టతి. సో ఈశ్వర, సో ఆయన భగవంతుడు, దేవాది దేవుడు, కంట్రోలర్ అన్నమాట, నియామకుడు ఆయన. సో ఎక్కడ ఎలా ఉంటారు అని అంటే గనక అందరి హృదయాల్లో కూడా ఆయన కూర్చుని ఉన్నారు. కూర్చుని ఏం చేస్తున్నారు ఆయన? సో అందరికి కూడా ఆయన నియామకుడి కింద, ఉపదేశకుని కింద, సాక్షి కింద అన్నమాట. సో పర్మిషన్, అందరికి పర్మిషన్. జీవుడి యొక్క ఏదైనా ఒక పని చెయ్యాలంటే గనక పరమాత్మ యొక్క శాంక్షన్ కావాలన్నమాట. శాంక్షన్ లేకపోతే ఆ పని చేయలేము. సో అదే విధంగా ఆయన పరమాత్మ ఏం చేస్తారు, జీవుడు ఏం చేస్తున్నారా అని చెప్పి సాక్షిభూతుడి కింద చూస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా లోపల ఆయన పరమాత్మ కింద ఉన్నారు. సో లోపల ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన బయట లేరా అని కాదు. సో ఆయన బయట కూడా ఉన్నారన్నమాట. సో ఆ విధంగా లోపల కూడా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమన్నారు, ఏం పదం వాడారు, అంతర్బహి అని చెప్పి ఆ యొక్క పదాన్ని వాడడం జరిగింది అన్నమాట. సో ఇంకా చెప్పాలంటే గనక జీవులందరి కూడా ఆ యొక్క ప్రకృతి అన్నమాట, అంటే భగవంతుని యొక్క ఎంజాయ్మెంట్ కోసము ఉన్నామన్నమాట. సో అన్ని పరిస్థితుల్లో కూడా మనము భగవత్ కరుణ మీదే ఆధారపడి ఉండాలన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి ప్రహ్లాద్ మహారాజు కూడా చెప్తారన్నమాట. ఏమని చెప్తారు ప్రహ్లాద్ మహారాజు, తల్లిదండ్రులు అనుకుంటారంట వాళ్ళ యొక్క పిల్లల్ని మేము రక్షిస్తున్నాము అని చెప్పని అనుకుంటూ ఉంటారంట తల్లిదండ్రులు. కానీ ఏంటంటే కనుక ప్రహ్లాద్ మహారాజు చెప్తారన్నమాట, నాయన నువ్వు రక్షించేది, నిజమైనటువంటి రక్షకుడి నువ్వే, కానీ తల్లిదండ్రులు మాత్రం అలా అనుకుంటారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని మేము రక్షించుకుంటున్నాము అని అనుకుంటున్నారు అన్నమాట. కానీ అది కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కళ్ళని కూడా స్వామి రక్షించి పోషిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారన్నమాట. కొంతమంది మాయావాదులు ఏం చేస్తారంటే గనక, సో మానవ సేవే మాధవ సేవ, దరిద్ర నారాయణుడికి సేవ చేయాలి, సో అదే విధంగా మిథ్యానారాయణుడు, స్వామి నారాయణుడు అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఆ యొక్క స్వామి యొక్క పొజిషన్ ని వాళ్ళు చాలా నీచంగా చూపిస్తున్నారు అన్నమాట. సో తెలియనటువంటి అమాయక ప్రజలు ఏంటంటే అవే కరెక్ట్ కదా అని చెప్పేసి పాపం వాళ్ళు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ మోసపోతూ ఉంటారన్నమాట. స్వామి యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే గనక స్వామి ఎప్పుడు కూడా నియంత్రించేటువంటి స్థాయిలోనే ఉంటారు. స్వామి నియంత్రించేటువంటి స్థాయిలోనే ఉంటారన్నమాట. సో ఆయన ఎప్పుడు కూడా ఇలాగ దరిద్ర నారాయణుడు అయిపోవడము, స్వామి నారాయణుడు అయిపోవడం అలాంటివి ఏమీ ఉండదు. మిథ్యానారాయణుడు అయిపోవడం ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించింది అన్నమాట. సో ఎందుకు వాళ్ళు ఇలాంటివన్నీ కల్పిస్తున్నారు అని అంటే గనక స్వామి పట్ల అసూయ అన్నమాట వాళ్ళకి, కృష్ణుడి పట్ల ఎన్వి, కృష్ణుడి పట్ల అసూయ ఉండడం మూలంగా వాళ్ళు ఆ విధంగా ఆ స్వామి యొక్క పొజిషన్ ని తక్కువ చేసి వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. సో తెలుసుకున్నటువంటి భక్తులు మాత్రము స్వామిని ఎప్పుడు కూడా ఆ విధంగా చూడరు. స్వామి ఎప్పుడు కూడా మాయావశుడు కాదు, స్వామి ఎప్పుడు కూడా మాయని నియంత్రించేవాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. స్వామి అవతారం తీసుకుని వచ్చినా సరే స్వామి యొక్క రూపాలు ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహము, అవి ఎప్పుడు కూడా మాయతో చేయబడి ఉండవు అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత 27వ శ్లోకం చూద్దామండి. యం లోక పాలా పాలాకిల మత్స్యరజ్వర హిత్వా యతంతోపి పృథక్ సమేత్య చ పాతూనాం సేకూర్ధ్వీ పదాశ్చ తుష్పదః
సరీసృపం స్థాణు యదత్ర దృశ్యతే. లక్ష్మీదేవి మాతాజీ మీరు చదువుతారండి. హైమావతి మాతాజీ మీరు చదువుతారండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, నేను చదువుతున్నాను. చదవండి మాతాజీ. దేవా, బ్రహ్మాది విశ్వపాలకులు మొదలుకొని ఈ లోక పాలకుల వరకు ఎల్లరూ నీ ఆధిపత్యము పట్ల మాత్సర్యముతులై ఉన్నారు. అయినను నీ సహాయము లేనిదే వేరుగా కానీ కలిసికట్టుగా కానీ విశ్వమునందలి అసంఖ్యాక జీవులను వారు పోషింపజాలరు. నిజమునకు మానవులను, గోకరముల వంటి జంతువులను, వృక్షములను, పక్షులను, పర్వతములను, ఈ జగత్తునందు గోచరించడి సమస్తమును నీవే పోషించుచున్నావు. భాష్యం చదవన ప్రభుజీ. భగవంతుని శక్తి సామర్థ్యములతో పోటీ పడుట ఎన్నచో లౌకికులకు మహామోజు. నామమాత్ర శాస్త్రజ్ఞులు తమ రసాయనశాలలో జీవమును తయారు చేయుటకు యత్నించుట అనగా భగవాను ప్రజ్ఞాపాఠవములను తృణీకరించుటయనియే భావం. ఆ విధముగా చేయుటయే వారి ఏకైక ప్రయోజనం. కాని అది మహామోహమనబడును. బ్రహ్మరుద్రాది గొప్ప దేవతలు వసించడి ఉన్నత లోకములందును అది కలదు. తమ యత్నములు సదా విఫలమైనప్పటికీ ఈ ప్రపంచమున ఎల్లరూ మిథ్యాహంకార పూరితులై ఉందురు. దరిద్రులకు సేవ చేయగోరేడి నామమాత్ర పరోపకారులను మా కృష్ణ చైతన్య సంఘంలోని భక్తులు కలిసినప్పుడు అన్నార్థులకు అసంఖ్యాక ప్రజానీకమునకు మేము అన్నమిడుచుండా మీరు మీ కాలమును వృధా చేయుచున్నారే అని పలుకుట పరిపాటి. అయినను ఒంటరిగా కానీ కలిసికట్టుగా కానీ వారు చేసడి అత్యల్పమగు యత్నములను ఎవ్వరి సమస్యలను తీర్చజాలవు. నామమాత్ర స్వామీజీలు కొన్ని మార్లు దరిద్రుల వారిని దరిద్రనారాయణులను తలచుచు అనగా భగవంతుని బిచ్చగాని రూపమని భావించుచు కడుపులు నింపుటకు గొప్ప ఆతృతను కనబరుచుచుందురు. ఆదినారాయణుని సేవించుట కన్నను కల్పిత దరిద్రనారాయణుని సేవించుటకే వారు ప్రాధాన్యము నొసగదురు. నారాయణుని సేవ వద్దు, ప్రపంచంలోని అన్నార్థులను సేవించుటే దానికన్నను శ్రేష్టము కదా అని వారు ఉద్ఘోషించుచుందురు. కానీ దురదృష్టవశాత్తు అట్టి లౌకికులు ఒంటరిగా కానీ కలిసికట్టుగా కానీ ఐక్యరాజ్య కూటమి తమ ప్రణాళికను నెరవేర్చగలదు. సత్యమేమనగా పలు కోట్లాది మానవులు, జంతువులు, పక్షులు, వృక్షములు, చెందులకు నిస్సందేహముగా సమస్త జీవజాలము ఒకే ఒక్క దేవదేవునిచే పోషింపబడుతున్నది. ఏకో బహునాం యో విధ భాషికామాన్, పరమ ఇష్టుడైన భగవానుడే సమస్త జీవరాశికి వాని జీవనావసరములను సమకూర్చుతున్నాడు. ఆదినారాయణుని ఆధిపత్యమును విస్తరించుటయే అసురుల కార్యము. అయినను సురులు, దేవతలు కూడా కొన్ని మార్లు మాయామోహితులై తామే విశ్వ పోషకులమని తప్పుగా భాగవతమునందలి దశమ స్కందమున అట్టి సంఘటనలు వర్ణింపబడినవి. బ్రహ్మదేవుడు మరియు ఇంద్రుడు గర్వితులై చివరకు శ్రీకృష్ణునిచే మందలింపబడిన వైనమున అతట శ్రీ సుఖదేవ గోస్వామి వివరించను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. సో కొంతమంది ఇప్పుడే చెప్పుకున్నాం కదండి మనము, వాళ్ళు మాయావాదులు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే గనక వాళ్ళు భగవంతుని యొక్క పొజిషన్ తీసేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అందరినీ పోషించేటువంటి వ్యక్తి ఎవరండి? దేవాది దేవుడు అన్నమాట. సో ఆయన ఎలా పోషిస్తున్నారు అందరినీ అని అంటే గనక అడవిలో ఉన్నటువంటి చిన్న చీమ మొదలుకొని పెద్ద పెద్ద ఏనుగుల దగ్గర నుంచి, అలాగే నీటిలో ఉండేటువంటి చిన్న చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద పెద్ద తిమింగలాల వరకు, సో అందరికీ కూడా ఏవి కూడా ఆహారం లేకుండా ఏవి కూడా అలమటించి చనిపోవట్లేదు. వాటికి ఏ ఏ ఆహారం కావాలి, పక్షులకు కానీ పశువులకు కానీ సమానంగా అందరికీ కూడా అన్ని ఇచ్చి ఆయన పోషిస్తున్నారన్నమాట. సో అటువంటి గొప్ప పొజిషన్ అన్నమాట భగవంతుడిది, నారాయణుడిది అన్నమాట. కానీ వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ సౌకర్యాలు వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నా సరే సో వాళ్ళేమంటారు సో మీకు ఆ యొక్క నారాయణుడి యొక్క సేవ చేయాల్సిన అవసరం లేదు సో చాలా మంది అన్నం లేకుండా బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి మీరు దానం చెయ్యండి సో అటువంటి వాళ్ళకే వాళ్ళలోనే మీరు నారాయణుని చూడండి అని చెప్పేసి వాళ్ళు మాయా నారాయణుడిని వాళ్ళు కల్పిస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా యొక్క కృష్ణ చైతన్య సంబంధ కార్యక్రమాలకి సాయం చేయండి మేము కూడా ఈ యొక్క ప్రజలందరికీ కూడా మంచి చేయాలనే కోరుకుంటున్నాము సో అల్టిమేట్ బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నాము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నారు వీళ్ళందరూ కూడాను కాబట్టి వీళ్ళందరినీ కూడా వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు మాకు సాయం చేయండి అంటే కనుక లేదు లేదు మేము అలాంటివి చేయాల్సిన అవసరం లేదు సో నారాయణుడికి సేవ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ యొక్క పేదవాళ్ళకి మాత్రం చేయాలి వాళ్ళకి అన్నం పెడితే సరిపోతుంది అని చెప్పని అనుకుంటారనమాట సో వాళ్ళు ఎంత రిసోర్సెస్ తీసుకొచ్చినా ఎంత మందికి చేసినా సరే ఎంత మందికి పెట్టగలరు భోజనము ఒకరోజు పోషించగలరు రెండు రోజులు పోషించగలరు సో మొత్తం ఎన్ని సంవత్సరాలు వాళ్ళని పోషించగలరా పోషించలేరన్నమాట ఏదో ఒకరోజు ఒక పూట భోజనం పెట్టేస్తే సరిపోతుందా ఎంతమందికి మొత్తం అందరికీ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టగలరా పెట్టలేరన్నమాట సో ఇంకా ఏం చేస్తారంటే కనుక కొంతమంది వాళ్ళు వాళ్ళకి భోజనం పెడతాము వాళ్ళ ఆరోగ్యం బాగోట్లేదని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళకి తీసుకెళ్ళి మాంసాహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి పెడతారనమాట ఏదో మంచి చేసేస్తున్నట్టు ఏమవుతుందండి మాంసాహార పదార్థాలు అన్ని కూడా తీసుకుంటే మళ్ళీ వాళ్ళ కర్మ పెరుగుతుంది బ్యాడ్ కర్మ పెరుగుతుంది బ్యాడ్ కర్మ పెరిగితే ఏమవుతుంది వాళ్ళు మళ్ళీ వాటిని కర్మను అనుభవించడానికి మళ్ళీ వాళ్ళు శిక్షణ అనుభవించి బాధలు పడాలన్నమాట సో వాళ్ళు అనుకుంటున్నారు మేము ఈ రోజు వీళ్ళకి మాంసాహారం పెట్టేసి వీడి కడుపు నింపేస్తున్నాను అని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు వాడికి ఇంకా అన్యాయం చేస్తున్నారు వాళ్ళు గుడ్లు ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్లి వాడికి పెట్టి వాడికి అన్యాయం చేస్తున్నారు వాడు అన్యాయం చేసి వాడిని ఇంకా బాధ పెడుతున్నారు వాళ్ళు తెలియకుండా సో ఇలా ఉంటుందన్నమాట ఇటువంటి వాళ్ళ పరిస్థితి అన్నమాట సో ఎంత మంచి చేద్దాం అనుకున్నా సరే వాళ్ళు మంచి చేయలేరు అన్నమాట సో ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి ప్రభుపాద గారు కూడా చెప్తారన్నమాట ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి నదిలో ఎక్కడో మునిగిపోతున్నాడు కొట్టుకుపోతున్నాడు కొట్టుకుపోతే కనుక ఒక అతను ఈతగాడు ఉన్నాడు గజ ఈతగాడు ఉన్నాడు అనమాట వెళ్ళాడు వాడిని వాడి దగ్గరికి వెళ్ళాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క షర్ట్ ఉందంట ఆ షర్ట్ తీసుకుని గట్టిగా పట్టుకుని లాగి ఆ షర్ట్ను ఒడ్డుకి తీసుకొచ్చేసి నేను వాడిని రక్షించేశాను అని అనుకున్నాడంట సో అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అన్నాడంట నువ్వు ఏం రక్షించవయ్యా అంటే చూడండి ఇదిగో నేను షర్ట్ను రక్షించాను అన్నాడంట మరి మనిషి ఏడయ్యా అంటే కనుక మనిషి అక్కడ ఉన్నాడు పోయాడు అన్నాడంట సో అలా ఉంటుందన్నమాట వీడు చేసేటువంటి పని అంతా కూడా ఎలా ఉంటుంది ఈ యొక్క శరీరం సో మనకి నిజమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మకి మంచి చేయడానికి ప్రయత్నించాలి ఆ ఆత్మని పరమాత్మతోటి మనం సంధానం చేయడానికి ప్రయత్నించాలి ఆ ఆత్మని మనం దేవాది దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాలి అంతేగాని ఈరోజు ఏదో నేను భోజనం పెట్టేస్తాను వీడికి అంటే వాడి శరీరానికి నువ్వు మంచి చేస్తున్నావు అది కూడా ఎంత మంచి చేస్తున్నావో నీకు తెలీదు మాంసాహార భోజనం పెడితే కనుక వాడు ఏం బాధలు అనుభవించాలో వాడికే తెలుస్తుంది ఆ తర్వాత సో వీళ్ళు చేసేటువంటి మంచి పనులు ఈ విధంగా ఉంటుందన్నమాట సో నిజమైనటువంటి మంచి పనులు ఎవరు అంటే కనుక వైష్ణవులు మాత్రమే చేయగలరు అన్నమాట సో ఏం చేస్తారు వైష్ణవులు అని అంటే కనుక వాడికి కృష్ణ ప్రసాదం పెడతారు వాడికి కృష్ణ ప్రసాదం పెడితే కనుక ఏమవుతుంది ఆకలితో ఉన్న వాడికి వెంటనే కడుపు నిండుతుంది సో ఇంకేమవుతుంది వాడి యొక్క మనస్సు అంతా కూడా ప్యూరిఫై అవుతుంది ఎందుకంటే భగవంతుని యొక్క ప్రసాదం తీసుకుంటున్నాడు కాబట్టి సో అంతేకాకుండా ఏం చేస్తారు ప్రసాదం ఒక్కటే పెట్టడం కాకుండా వాడికి కృష్ణ భక్తి కూడా ఇస్తారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన ఆయన అని చెప్పేసి సో ఏమవుతుంది అప్పుడు ఒకటి వాడి కడుపు నింపుతున్నారు సో రెండోది వాడిలో ఉండేటువంటి కర్మశాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి మూడోది ఏం చేస్తున్నారు కృష్ణ మంత్రం జపింప చేస్తున్నారు వాడి చేత కాబట్టి వాడి యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో రాసుల కింద కొండల కింద ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు అన్నమాట అంటే వాడికి భౌతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా వాడికి సాయం చేస్తున్నారు అన్నమాట సో అందుకే శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు పుస్తకాల్లో కూడా
వైష్ణవులు ఒక్కళ్ళు మాత్రమే జీవులకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు అని చెప్పేసి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పడం జరిగింది అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారన్నమాట. ఏదో వాళ్ళకి భోజనాలు పెట్టేస్తే కాదు, ప్రసాదం పెట్టండి, అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం జపింపచేసి. సో వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ ఏంటంటే చెప్పుకున్నాం మనం ఇప్పుడే, కృష్ణుడి మీద అసూయ ఉన్నటువంటి వాళ్ళందరూ అనమాట వీళ్ళందరూ కూడా. సో కృష్ణుడి యొక్క పొజిషన్ మేము తీసేసుకోవాలి, ఎందుకంటే కృష్ణుడు అందరికి పోషిస్తున్నారు, ఆయన భోజనం పెడుతున్నారు అందరికి. సో ఆయనైనా పెట్టేది భోజనం మేము పెడతాము, మేము గొప్పవాళ్ళమే అని. సో ఆయనకి కాంపిటీషన్ అనమాట, ఇది అసురులు చేసేటువంటి పని అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి కొంతమంది దేవతలు కూడా మాయామోహితులు అయిపోయి భగవంతుడి యొక్క పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఇంద్రుడు అదేవిధంగా బ్రహ్మదేవుడు ఏ విధంగా మోహానికి గురయ్యారు అనేటువంటి విషయాలు మనకి దశమ స్కందంలో వర్ణించబడతాయి అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పడం జరిగింది అనమాట. సో 28వ శ్లోకం చూద్దామండి. భవాన్ యుగాంతర్ణవ ఊర్మి మాలిని చోణి మిమోషధి విరుధాం నిధిం మయా సహోరు క్రమ తేజ ఓచస తస్మై జగత్ ప్రాణ గణాత్మనే నమ ఇతి. ఓ సర్వశక్తిమంతుడా, నానా విధములకు ఔషధులకు లతలకు వృక్షములకు మూలమైన ఈ ధరణి కల్పాంతమున ప్రళయ జలములలో మునిగినది. ఆ సమయమున నీవు ధరణితో పాటు నన్ను రక్షించి ప్రచండ వేగముతో సముద్రమున చరించితివి. అజుడా, సమస్త సృష్టికి నీవే నిజమైన పోషకుడవు, కనుక సమస్త జీవులకు కారణస్వరూపుడవు నీవే. అట్టి నీకు నా వందనములు. హరే కృష్ణ. సత్యమాతజీ చదువుతారండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము, భగవానుడు ఎంత అద్భుతంగా విశ్వ సృష్టి కావించి పోషించి లయింపచేయునో మాశ్చర్యయుతులు తెలుసుకొని చాలరు, కానీ భక్తులు దానిని పూర్తిగా నిరిగియుందురు. అద్భుతమగు ప్రకృతి కళాపముల గనక భగవంతుడు ఏ విధముగా పనిచేయుచున్నాడో భక్తులు చక్కగా గాంచగలరు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:10 ఇట్లు పలికను. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమం అనుసరించి ఏ జగత్తు మరలా సృష్టింపబడుచు లయము నదుచున్నది. పరమాద్భుతములకు ప్రకృతి మార్పులు దేవదేవుని నేతృత్వంలోనే జరిగిపోవచ్చున్నవి. మాశ్చర్యయుతులు దీనిని గాంచజాలరు, కానీ భక్తుడైన వాడు అతి సామాన్యుడైనను నిరక్షరాస్యుడైనను ప్రకృతి కళాపముల వెనుక భగవాను దివ్య హస్తములదని ఎరిగియుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎక్కడైనా సరే మనం చూస్తాం అన్నమాట, ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు అనుకోండి. సో ఒక మంచి బిల్డింగ్ అనమాట, ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే కానీ ఒక మంచి ఇల్లు కానీ బాగా కట్టాడు అనుకోండి, బాగా కట్టించాడు, ఎవరో ఓనర్ గారు బాగా కట్టించమంటే కనుక ఆయన చాలా చక్కగా కట్టించారు అనుకోండి. సో అందరూ కూడా వెళ్తారు ఆ ఇల్లు చూడడానికి వెళ్ళి, అబ్బా ఎంత బాగా కట్టించాడండి ఈయన అని చెప్పని అనుకుంటారనమాట. సో కానీ వాళ్ళు ఆలోచించరు అనమాట. సో అతనికి అటువంటి శక్తి ఇచ్చింది ఎవరు, ఆ క్రియేటివిటీ ఇచ్చింది ఎవరు, క్రియేటివిటీయే కాకుండా ఆ యొక్క శక్తి ఇచ్చింది ఎవరు, ఈ యొక్క చిన్న ఇల్లే కాదు మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో అందమైనటువంటి విస్తృతమైనటువంటి సీనరీస్ అనమాట, ప్రదేశాలన్నిటిని కూడా ఆయన సృష్టించాడు. సో ఇటువంటి ప్రదేశాలన్నిటిని కూడా సృష్టించింది ఎవరు, దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు. సో ఏమంటారు నాస్తికవాదులు ఏమంటారంటే కనుక, ఏం లేదండి మొత్తం అంతా ఒకసారి ఏదో అయిందండి, ఒక విస్ఫోటం ఏదో జరిగింది, ఆ జరిగిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి సెట్ అయిపోయిందండి, సెట్ అయిపోయి ఇంకా ఆటోమేటిక్గా పనిచేస్తుందండి, ఇంకెవ్వరు లేరండి దీని వెనకాల అని చెప్పి చెప్తారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక ఎవరైనా ఉన్నారు అని ఒప్పుకున్నారనుకోండి, సో వాళ్ళని గొప్పవాడు, భగవంతుడు గొప్పవాడు అని అంగీకరించాలన్నమాట. సో వాళ్ళు ఆ విధంగా అంగీకరించకుండా ఉండడానికి ఏం చేస్తారు, ఏం లేదండి అటువంటిది ఏం లేదు, ఎవరు లేరు, ఎవరు చేయలేదు, ఇది ఒకసారి అకస్మాత్తుగా సడన్ గా అయిపోయింది అంతే,
అప్పటి నుంచి ఇలా నడుస్తుంది అంతే, అలా నడుస్తూ ఉంటుంది అంతే, ఎవరు ఏం చేయక్కర్లేదు. అవుతుందండి, మన కారు ఎప్పుడైనా ఒకసారి ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దాని అంతటా అది వెళ్తూ ఉంటుందా? అయిపోకుండాను వెళ్ళదు కదా. దాన్ని నడిపే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, బ్రేక్ వేసే వాళ్ళు ఉండాలి, యాక్సిలేటర్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, అప్పుడే కారు వెళ్తుంది. అలాగే సృష్టి అంతా కూడాను ఎన్నో గ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, నక్షత్రాలు, సూర్యుడు, అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎలా తిరుగుతున్నాయండి ఇవన్నీ కూడాను? ఎవరైనా ఏమన్నా చేస్తున్నారా? వాటికి శక్తి ఎలా వస్తుంది తిరగడానికి? సో చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ అంటే కనుక వెనకాల అన్నిటికీ కూడా కంట్రోల్ చేసేటువంటి వ్యక్తి ఉన్నాడన్నమాట. సో అది ఒక నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోలేరన్నమాట. కానీ భక్తులు మాత్రము ఎంత నిరక్షరాస్యులైనా సరే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో, ఆ దేవదేవుడైనటువంటి కృష్ణుడి యొక్క ఆధీనంలో, ఆయన నియంత్రణ అంటే ఆయన యొక్క నిర్దేశానుసారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి అర్థం చేసుకోగలరన్నమాట. స్వామి అదే విషయాన్ని 9వ అధ్యాయం 10వ శ్లోకంలో కూడా చెప్పారన్నమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. సో ఈ మాయా అనేటువంటిది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క ఆధీనంలో, కంట్రోల్లో ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ ఏం చేస్తుంది? ఈ యొక్క స్థావరము అంటే స్థిరంగా ఉండే వాటిని, జంగమము అంటే కనుక కదిలేటువంటి వాటిని, వీటన్నిటిని కూడా సృష్టించి అది ఎప్పుడు కూడా సృష్టి, స్థితి, ప్రళయము తయారు కాబడము, కొంతసేపు మెయింటైన్ అవ్వడము, ఆ తర్వాత నాశనం కావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నా యొక్క డైరెక్షన్ లోని ఇవన్నీ కూడా జరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. అయినా సరే మూర్ఖులు అర్థం చేసుకోలేరన్నమాట కొంతమంది. సో ఆయన ఏమంటారు, స్వామి కూడా ఎప్పుడైతే కనుక మనలాగే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చారో అప్పుడు కూడా ఆయన ఈ యొక్క మాయావసుడు అయిపోయారు, మాయ కంట్రోల్లోకి వచ్చేసారు అని చెప్పి చెప్తారన్నమాట. సో అది చాలా తప్పు అన్నమాట. సో 29వ శ్లోకం చూద్దామండి. హిరణ్మయేపి భగవాన్ నివసతి కూర్మతను బిభ్రణాస్తస్య తత్ప్రియతామాం తనుమార్యమ సహ వర్ష పురుషై పితృగణాధిపతి రూపధావతి మంత్రమిమం చానుజపతి. హైమావతి మాతాజీ మీరు చదువుతారండి. హరే కృష్ణ. సుఖదేవ స్వామి పలకసాగాను. హిరణ్మయ వర్షమున విష్ణు భగవానుడు కూర్మ రూపమున వసించి ఉండును. ఆ ప్రియతమ రూపమును హిరణ్మయ వర్ష ప్రధాన నివాసియగు ఆర్యముడు తద్వర్ష వాసులతో పాటు సదా భక్తితో అర్చించును. వారు ఈ క్రింది మంత్రమును జపింతురు. భాష్యముడు చదవమంటారా ప్రభు? భాష్యము. ప్రియతమ అను పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక ప్రత్యేక రూపమును పరమ ప్రియమైనదిగా భావించును. నాస్తిక స్వభావం వలన కొందరు కూర్మ వరాహ మత్స్యావతారములు సుందరమైనవి కావని తలతుడు. భగవాన్ ఏ రూపమైనను సదా విభూతి పూర్ణమే అని వారు ఎరుగరు. అనంతమగు సౌందర్యము భగవంతుని విభూతుల్లో ఒకటి కనుక అతని అవతారములు అన్నీను అత్యంత సుందరములే. భక్తులు వారిని యథారూపముగా గాంచగలడు. కానీ భక్తిరహితులు శ్రీకృష్ణుని అవతారములు సామాన్యమకు జీవ జాలమని తలతురు. కనుక వారిని సుందరమైనవి కావనచు వేరుపడుతురు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భగవద్ రూపమును చూడగోరును. కనుక ఆ రూపమునే అతడు ప్రేమతో అర్చించును. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 8.33 నందు అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆజ్యం పురాణ పురుషం నవయౌవనంచ అని తెలుపబడినది. భగవంతుని పరమ సుందరమైన రూపము నవయవనమంతమైనది. ఒకనొక భగవద్ రూపమునందు శ్రద్ధ కలిగిన భక్తులు సదా ఆ రూపమునే పరమ సుందరమైనదిగా కాంచుచు నిరంతర భక్తి యోగమును నెలకొందురు. హరికృష్ణ ప్రభు. హరి కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి హిరణ్మయ వర్షం అన్నమాట. సో మనం చెప్పుకుంటున్నాం 9 రకాలైనటువంటి వర్షాల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, స్వామి ప్రతి వర్షంలో కూడా స్వామి ఒక్కొక్క రూపంలో ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకి హిరణ్మయ వర్షంలో ఏంటంటే కనుక స్వామి కూర్మావతారంలో ఉంటారంట.
సో అప్పుడు ఆ యొక్క హిరణ్మయ వర్షంలో ఏంటంటే కనుక ప్రధాన నివాసి ఎవరు అంటే కనుక ఆర్యముడు అన్నమాట. సో ఆయన ఏం చేస్తున్నారు, ఆ యొక్క కూర్మావతారానికి భక్తితోటి ఆయన ప్రార్థనలు చేస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాదులు వారు మళ్ళీ మళ్ళీ ఇదే విషయాన్ని మనకు చెప్తున్నారన్నమాట. స్వామి ఎటువంటి అవతారంలో వచ్చినా సరే, వరాహ రూపం కానీ, నరసింహ రూపం కానీ, కూర్మావతారం కానీ, మత్స్యావతారం కానీ, సో అదేవిధంగా రామావతారం కానీ, సో అన్ని రూపాలు అన్నమాట. సో ఏ రూపంలో వచ్చినా సరే ఆ రూపాల్ని మనము మాయా అని చెప్పని అనుకోకూడదు అన్నమాట. ఆ రూపాలు ఏవైనా సరే భౌతికమైనటువంటి రూపాలు అని అనుకోకూడదు అన్నమాట. సో అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి రూపాలు అన్నమాట. అవన్నీ కూడా అవి ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి విభూతులు అన్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క కృష్ణ భగవానుడి యొక్క ఆరు ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఏంటంటే కనుక చాలా అందంగా ఉండడం అన్నమాట. సో అదేవిధంగా ఆయన యొక్క ప్రతి అవతారం కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా భక్తులకి ఏంటంటే కనుక ఎందుకు స్వామి ఇన్ని అవతారాలు తీసుకోవాలి అని అంటే కనుక ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపం అంటే చాలా ఇష్టంగా ఉంటుందంట. సో కొంతమందికి రామావతారం అంటే ఇష్టం ఉండొచ్చు, సో కొంతమందికి కృష్ణుడు అంటే కనుక చాలా ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి నరసింహ భగవానుడు అంటే ఇష్టం ఉండవచ్చు, సో కొంతమందికి కూర్మావతారం అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి వామన అవతారం అంటే ఇష్టం ఉండొచ్చు. సో అలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా, సో ఎలా అయితే కనుక హనుమంతుల వారికి ఆయన రామావతారం అంటేనే ఇష్టం అన్నమాట, సో అలాగా ఒక్కొక్క భక్తుడికి కూడా ఒక్కొక్క అవతారము ఇష్టం ఉంటుంది అన్నమాట. సో అదే విధంగా మనం ఏంటంటే కనుక ఇంకా మనం భక్తిలో ముందుకు వెళ్ళలేదు కాబట్టి మనకి ఏ అవతారం ఇష్టం అనేటువంటిది మనకి తెలియట్లేదు అన్నమాట. సో దేనితోటి మనం అటాచ్ అయ్యామని, సో భక్తిలో మనం ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ మనకి తెలుస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక రూపానికి బాగా అటాచ్ అయిపోతాం అన్నమాట. సో దానికి బ్రహ్మ సమితిలో కూడా చెప్పారన్నమాట. సో ఆయన యొక్క సుందర రూపాల్లో ఏదో ఒక రూపాన్ని తీసుకుని భక్తులు సదా ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఈ యొక్క ఆర్యముడు ఇంకేమి కీర్తనలు చేశారు ఆ యొక్క కూర్మావతారానికి అనేటువంటిది చూద్దాం అన్నమాట. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్ర గుణ విశేషణాయ నృపాలక్ష్మీత స్థానాయ నమో వష్మణే నమో భూమ్నే నమో నమోవ స్థానాయ నమస్తే. హరే కృష్ణ. శిరీష మాతాజీ చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవా దేవా, కూర్మ రూపధారి వగు నీకు వందనములు. నీవు సమస్త దివ్య గుణ నిధివి, అసద్గ్రహితుడవగు నీవు, విశుద్ధ సత్వస్థితుడవు. జలము యందు నీవు చరించుచున్నను నీ స్థానము ఎవ్వరును తెలుసుకొన జాలరు. అట్టి నీకు సమ నమస్సులు. దివ్యస్థితి కారణమున నీవు భూత భవిష్యత్ వర్తమానములకు పరుడవు. సమస్తమునకు ఆశ్రయముగా నీవు సర్వత్రా నిలిచియున్నావు. అట్టి నీకు మరల మరల నమస్కరించుచున్నాను. భాష్యము. గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత. ఆధ్యాత్మిక జగత్తునందలి అత్యున్నత లోకమగు గోలోకమున గోవిందుడు సదా వసించును అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అదే సమయమున అతడు సర్వవ్యాపియూ అయ్యున్నాడు. ఇట్టి విరుద్ధము సర్వ విభూతి పూర్ణుడగు భగవంతుని విషయముననే సాధ్యపడగలదు. భగవానుని సర్వవ్యాపక వ్యాపకత భగవద్గీత యందు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు ఆసీనుడై ఉన్నాడు అని ధృవపరచబడినది. భగవద్గీత 15.15 యందు కృష్ణుడు సర్వస్య త్యాహం హృది సన్ని విష్ణు మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనంచ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అన్నివి కలుగుచున్నవి అని పలికి ఉండెను. అనగా భగవంతుడు సర్వత్రా నిలిచి ఉన్నప్పటికీ చర్మచక్షులకు గోచరించడు. ఆద్యముడు పలికినట్లుగా భగవానుడు అనుపలక్షి లక్షిత స్థానుడు అనగా ఎవరును అతన్ని కనుగొనజాలరు. భగవంతుని మహత్వమే ఇది. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకాల్లో మనం చూసాం అంతర్బహిస్థాను అంటే కనుక స్వామి ఎక్కడ అందరి హృదయాల్లో కూడా ఉంటారు, అదేవిధంగా బయట కూడా ఉంటారు అని చెప్పి చూసాం అనమాట. సో అదే విధంగా చూస్తే గనక బ్రహ్మ సమితిలో చెప్పబడినట్టు అనమాట, గోలోక ఏవ నికల నివసఖిలాత్మ అని చెప్పి చెప్పారనమాట. సో అంటే కనుక స్వామి ఎప్పుడు కూడాను గోలోక బృందావనం దాటి బయటికి రారంట. స్వామి ఎప్పుడు గోలోక బృందావనంలో నిత్య లీలలు చేస్తూనే ఉంటారు. స్వామి అదే విధంగా రకరకాలైనటువంటి వైకుంఠ లోకాలు ఉంటాయి, అక్కడ ఎప్పుడు కూడా నిత్య లీలలు చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే కనుక మానవ మాతృలం కాబట్టి, సో నేనేంటి ఇంట్లో ఉన్నాను అని అంటే కనుక దాని అర్థం ఏంటి నేను ఆఫీస్లో లేనని అర్థం. సో నేను ఆఫీస్లో ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటి ఇంట్లో లేను అని అర్థం అనమాట. కానీ స్వామికి అలా ఉండదు అనమాట, ఆ లాజిక్ ఆయనకి అప్లై అవ్వదు అనమాట. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అనమాట. సో ఆయన ఏ లాజిక్స్ కి కూడా ఆయన అధీనమై ఉండడు అనమాట ఆయన. సో లాజిక్స్ ఎప్పుడు కూడా ఆయన కిందే ఉంటాయి అనమాట. సో స్వామి ఏంటంటే కనుక అక్కడ ఉంటారు, గోలోక బృందావనంలో కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ కూడా ఎలాగా రకరకాలుగా ఉంటారు, రకరకాల లీలలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా అందరి యొక్క హృదయాల్లో కూడా ఉంటారు, సాక్షిభూతుడి కింద పరమాత్మ కింద కూడా ఉంటారు. సో స్వామిని అడుగుతారనమాట కొంతమంది, సో భగవంతుణ్ణి చూపించండి మాకు, చూపిస్తే కనుక అప్పుడు మేము నమ్ముతాము ఆయన ఉన్నారని చెప్పేసి. సో హిరణ్యకశిపు కూడా అలాగే అడిగారు కదా ప్రహ్లాదుణ్ణి, సో చూపించు మీ యొక్క నారాయణుడు విష్ణువు ఎక్కడున్నాడో చూపించు అని అడిగారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే కనుక అలాగ స్వామి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన యొక్క చర్మ చక్షువులకి కనబడరు అనమాట స్వామి. సో ఇప్పుడు ఎవరైనా సరే నేను ప్రైమ్ మినిస్టర్ని కలవాలి, ఆయన చూపించండి నాకు, ఆయన నా కళ్ళతో నేను చూస్తేనే, టీవీలో చూపిస్తే నేను నమ్మను, ఆ నా కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను అని అన్నారనుకోండి. సో ముందుగా ఏంటి మనకి ఆ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆయన డైరెక్ట్ గా పర్సనల్ గా వెళ్ళి కలుసుకోగలిగినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో స్వామిని చూడాలంటే కనుక మనకున్నటువంటి యొక్క భౌతికమైన పరమైనటువంటి కళ్ళతోటి చూడలేమన్నమాట. మనం స్వామిని ఎలా చూడగలరు అని అంటే కనుక బ్రహ్మ సమితిలో చెప్పారనమాట. ఎవరు చూడగలరంట అని అంటే కనుక ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమాం భజామి అని చెప్పారు. సో ఎవరు చూడగలరంట ఆ యొక్క దేవాది దేవుణ్ణి? సో ఎవరి కళ్ళు అయితే కనుక ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ తోటి కళ్ళ మీద పూసుకుని ఉంటారో, అంజనం అనమాట ప్రేమ అంజనం, అంజనం అంటే కనుక ఆయింట్మెంట్ అనమాట. సో ఎవరైతే కనుక ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ తోటి పూసుకుని ఎప్పుడు కూడా స్వామి కోసమే తలుచుకుంటూ ఉంటారో, సో అటువంటి వాళ్ళకి స్వామి కనిపిస్తూ ఉంటారన్నమాట. సో అంతేగాని మామూలుగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా నాకు చూపించు అని అంటే కనుక స్వామి కనిపించరన్నమాట. సో మనకి కనపడాలి అని అంటే కనుక ఆ యొక్క చూడడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ మనం తెచ్చుకోవాలన్నమాట. సో అది ఎలా వస్తుంది, ఈ యొక్క ప్రేమ అనేటువంటిది మనకి తెచ్చుకోవాలన్నమాట. స్వామి మీద ప్రేమ అనేటువంటిది మనం తెచ్చుకోవాలి, భక్తి ప్రేమ అనేటువంటిది తెచ్చుకోవాలి. అది వస్తేనే మనం చూడగలం అనమాట, లేకపోతే మనం స్వామిని చూడలేం. సో అదనమాట. సో 31వ శ్లోకం చూద్దాము. యద్రూపమేత మేతన్ని జమాయయార్పిత మర్థ స్వరూపం బహురూప రూపరూపితం సంఖ్యానయస్యాస్త్య యథో ఫలం ఫలంభనా తస్మై నమస్తే వ్యపదేశ రూపిణే. హరి కృష్ణ, ఎవరైనా చదవండి. నేను చదవనా ప్రభుజీ? ఎస్ మాత, చదవండి. దేవా, దృగ్గోచరముగు ఈ జగత్తు, ఈ దృగ్గోచరముగు ఈ జగత్తు నీ క్రియాశీలక శక్తి యొక్క ప్రదర్శనమే అయి ఉన్నది. ఈ దృశ్యమాన జగత్తునందలి అసంఖ్యాక రూపములు కేవలము నీ బాహ్యశక్తి ప్రదర్శనమే కనుక విరాట్ రూపము నీ నిజమైన రూపము కాదు. దివ్య భావన యందున్న భక్తులు తప్ప వేరెవరన్నో నీ నిజమైన రూపమును తెలుసుకొనజాలరు. అట్టి నీకు నా నమస్సులు. భాష్యముపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. భగవాను విశ్వరూపము సత్యమైనదని అతని వ్యక్తిగత రూపము మాయా అని
మాయావాద తత్వవేత్తలు తలతురు. అతి సరళమైన ఉపమానములతో వారి తప్పును మనం తెలుసుకొనవచ్చును. అగ్నియందు మూడంశములు ఉన్నవి, వేడి, కాంతి. కాంతి అనగా ఇవి అగ్ని యొక్క శక్తి రూపములు మరియు స్వయముగా అగ్ని అనుననే అనునవే అవి. మూలమగు అగ్ని సత్యమనియు ఉష్ణము మరియు కాంతి అనునవి అగ్ని యొక్క శక్తి స్వరూపములే అనియు ఎవరైనాను అవగతము చేసుకొనగలరు. ఉష్ణము కాంతి అనునవి అగ్ని యొక్క రూపరహితమగు శక్తి స్వరూపములు. ఆ భావనలో అవి అసత్యములు, కేవలము అగ్నియే రూపమును కలిగి ఉన్నది. కనుక ఉష్ణము కాంతుల నిజమైన రూపము అగ్నియే. భగవద్గీత 31 9.4 శ్రీకృష్ణ భగవానుడు మయా తదమిదం సర్వం జగద వ్యక్త మూర్తినా సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచ ఆవరించబడి ఉన్నది అని పలికాను. ఈ విధముగా భగవంతుని నిరాకార భావన అన్నది అగ్ని యొక్క ఉష్ణము కాంతుల విస్తారము వంటిదే. గీత యందే భగవానుడు మత్స్థాని సర్వభూతాన్ని నచాహు తేష్వస్థితః అని పలికాను. సమస్త భౌతిక సృష్టి శ్రీకృష్ణ భగవాను శక్తి పైననే, అనగా అది భౌతికమో ఆధ్యాత్మికమో లేదా తటస్థమో అయి ఉండవచ్చును, శక్తి పైన ఆధారపడి ఉన్నది. కానీ అతని రూపము శక్తి విస్తారమునందు లేదు, కనుక అతడు స్వయము ఉపస్థితినిగా లేడు. దేవుని యొక్క దేవదేవుని శక్తి యొక్క ఈ అతింత్యమగు విస్తారమే అతింత్య శక్తి అనబడును. కనుక భగవద్భక్తుడు కానిదే ఎవడునో భగవంతుని నిజమైన రూపమును తెలుసుకొనజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అండి. సో 31 శ్లోకం దాకా మనం చూస్తాం అన్నమాట. సో ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే కనుక, సో మాయా తత్వవేత్తలు స్వామి యొక్క వ్యక్తిగత రూపము మాయా అని చెప్పి చెప్తారు వాళ్ళు. కానీ స్వామి యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి విశ్వరూపము నిజము అనేటువంటిది చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి సరిగ్గా తెలియదు, వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే స్వామి ఆ యొక్క విశ్వరూపం అనేటువంటిది స్వామి మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే కనుక కాంతి వెలుతురు ఆ రెండు కూడా అగ్ని మీద ఎలాగైతే ఆధారపడి ఉంటాయో, అగ్ని యొక్క శక్తే కాంతి వెలుతురు కింద ఎలాగైతే బయటపడుతుందో, అలాగే ఈ యొక్క బ్రహ్మజ్యోతి అదే విధంగా ఈ యొక్క విశ్వరూపం అంతా కూడా ఏంటంటే కనుక ఆ యొక్క స్వామి యొక్క శక్తి విస్తారములే అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోలేకపోతారు. కేవలం భక్తులు మాత్రమే ఆ విధంగా ఇవన్నీ కూడా స్వామి యొక్క శక్తి మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అవన్నీ కూడా స్వామి మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పి చక్కగా తెలుసుకోగలుగుతారు అని చెప్పి తెలుసుకున్నాం అండి మనము. హరే కృష్ణ. సో మళ్ళీ మనము రేపు మిగతా శ్లోకాలు చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.